दिस इज बी वेंकटेश्वरलू, लेक्चरर ऑफ जुआलॉजी, जुआलॉजी डिपार्टमेंट, गवर्नमेंट डिग्री कॉलेज महबूबाबाद. सेकंड सेमिस्टर लो भागंगा इरोज़ मनम पावुरम नाड़ी व्यवस्था पीजीएन नर्वस सिस्टम गुरिंचे चेप्पुकुंदाम. पावुरम नाड़ी व्यवस्था पीजीएन नर्वस सिस्टम मूड भागालगा विभजिंचवच्चु. ओकटी केंद्र नाड़ी व्यवस्था, परिधीय नाड़ी व्यवस्था, स्वयं चोदित नाड़ी व्यवस्था, सेंट्रल नर्वस सिस्टम, पेरिफेरल नर्वस सिस्टम एंड ऑटोनमस नर्वस सिस्टम. इट्ला नाड़ी व्यवस्थनी मूड भागालगा डिवाइड चेयवच्चु. केंद्र नाड़ी व्यवस्था सेंट्रल नर्वस सिस्टम, परिधीय नाड़ी व्यवस्था पेरिफेरल नर्वस सिस्टम, स्वयं चोदित नाड़ी व्यवस्था ऑटोनमस नर्वस सिस्टम. फर्स्ट केंद्र नाड़ी व्यवस्था गुरिंचि चूद्दाम. फर्स्ट केंद्र नाड़ी व्यवस्थलो एमेम भागालु वस्तायंटे मेदडु कशेरु नाड़ी दंडम दाने मनम ब्रेन अंड स्पाइनल कॉर्ड अनि पिलवाली. परिधीय नाड़ी व्यवस्थलो एमेम भागालु वस्तायंटे कपाल नाडुलु कशेरु नाडुलु अनेटि वस्तायि. क्रेनियल नर्व्स अंड स्पाइनल नर्व्स. स्वयंचोदित नाड़ी व्यवस्थलो रेंडु भागालु चेयोच्चु सहानुभूत नाड़ी व्यवस्थ सहानुभूत नाड़ी व्यवस्थ सिंपथेटिक नर्वस सिस्टम अंड पारा सिंपथेटिक नर्वस सिस्टम. इट्ला पावुरम योक्क नाड़ी व्यवस्थ मूड भागालुगा उंटुंदी. केंद्र नाड़ी व्यवस्थ, परिधीय नाड़ी व्यवस्थ, स्वयं चोदित नाड़ी व्यवस्थ. इप्पुडु केंद्र नाड़ी व्यवस्थलो भागंगा फस्ट पावुरम मेदडु गुरिंचि चूद्दाम. पावुरम मेदडु पीजीएन ब्रेन. इदि पुर्रेलो उंटुंदन्नमाट, कपालम क्रेनियंलो उंटुंदी. దీని చుట్టూ మెదడును రక్షిస్తూ రెండు రక్షక పొరలు ఉంటాయి, దాన్నే మనం మెనింజెస్ అనాలన్నమాట. ఆ మెనింజెస్ ఏంటంటే వెల్పల వైపు పరాశిక పయా మ్యాటర్, లోపల వైపు మృద్వి డ్యూరా మ్యాటర్ అనేవి ఉంటాయి. ఈ యొక్క మెదడుని మూడు భాగాలుగా విభజించవచ్చు. అవేంటంటే ముందు మెదడు, మధ్య మెదడు, అంచె మెదడు. ముందు మెదడుకి ఇంకో పేరు పురోగోర్ధము, ఫోర్ బ్రెయిన్. మధ్య మెదడుకి ఇంకో పేరు మధ్యగోర్ధము, మిడ్ బ్రెయిన్. అంచె మెదడుకి పశ్చిమ గోర్ధము లేకపోతే హైండ్ బ్రెయిన్ అని పిలుస్తారన్నమాట. ఈ ఫస్ట్ ముందు మెదడు గురించి చదువుదాం. మూడు మెదడులు అంటే మెదడులో మూడు భాగాలు, ముందు మెదడు, మధ్య మెదడు, అంచె మెదడు. ఫస్ట్ ముందు మెదడు గురించి. ముందు మెదడు ఏంటంటే దాన్నే పురోగోర్ధము, ఫోర్ బ్రెయిన్ అని పిలవాలన్నమాట. ఈ బ్రెయిన్ని సెఫలాన్ అని పిలవాలన్నమాట, ప్రోసెఫలాన్ అని పిలుస్తారు ముందు మెదడుని. ఫస్ట్ పురోగోర్ధంలో ఏమేం భాగాలు వస్తాయంటే గ్రానలంబికల్, ఆల్ఫాక్టరీ లోబ్స్, అదేవిధంగా మస్తిష్కార్ధ గోళాలు, సెరెబ్రల్ ఎమిస్పియర్స్, అదేవిధంగా ద్వారాగోర్ధము, డయాన్సెఫలాన్. ఇట్లా మూడు భాగాలు ఉంటాయి. ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ని చూసినట్టయితే, దీంట్లో మెదడు యొక్క పృష్ఠ దృశ్యము, ఉదర దృశ్యము, పార్శ్వ దృశ్యాలు సైడ్ నుంచి చూసినప్పుడు ఈ విధంగా కనిపిస్తాయి. దీంట్లో గ్రానలంబికలు, మస్తిష్కార్ధగోళాలు, దృష్టి లంబికలు, తర్వాత దృష్టి ఉదర భాగం చూసినప్పుడు దృష్టి స్వస్తికం, తర్వాత అనుమస్తిష్కం, మజ్జాముఖం, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి కుహరాలు, దాని నుంచి బయలుదేరేటువంటి కపాల నాడులు,
ఈ విధంగా మనం డయాగ్రామ్లలో చూడొచ్చు. పృష్ఠ దృశ్యము, ఉదర దృశ్యము, పార్శ్వ దృశ్యము, సమాయత కోత, ఇట్లా మనము చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ గ్రానలంబికల గురించి అయితే, గ్రానలంబికలు ఫస్ట్, ఈ గ్రానలంబికలు మెదడు యొక్క పూర్వ భాగాన ఒక జత ఉంటాయి. శంకు ఆకారంలో ఉంటాయి. ఇవి చిన్నగా ఉంటాయి అన్నమాట. గ్రానలంబికలు చాలా రిడ్యూస్డ్ క్షీణించి ఉంటాయి. ఇవి వాసన గ్రహించడానికి ఉపయోగపడతాయి. ఈ పక్షులలో గ్రానలంబికలు తక్కువగా అభివృద్ధి చెందాయి కాబట్టి స్మెల్లింగ్ పవర్ అనేది తక్కువగా ఉంటుంది, వాసన శక్తి అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మస్తిష్కార్ధ గోళాలు, సెరెబ్రల్ హెమిస్పియర్స్, ఇవి ఒక జత ఉంటాయి, పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇవి గ్రానలంబికల వెనుకగా ఉంటాయి. ఒక్కొక్క మస్తిష్కార్ధ గోళంలో మళ్ళీ లంబికలుగా ఉంటాయి. ఇవి చాలా స్మూత్గా నునుపుగా ఉంటాయి. అయితే ఈ ప్రతి మస్తిష్కార్ధ గోళం యొక్క ఉదర పార్శ్వ తలాల గోడలు మందంగా ఉంటాయి. అట్లా ఉంటే దాన్ని కార్పోరా స్ట్రయేటా అని పిలవాలి. రెండు కార్పోరా స్ట్రయేటాలను కలుపుతూ ఏముంటుందంటే పూర్వాంత సంధాయకం ఉంటుంది. దాన్నే యాంటీరియర్ కనెక్టివిటీ అని పిలుస్తారన్నమాట. మస్తిష్కార్ధ గోళాల యొక్క పైకప్పుని నియోపాలియం అంటారు. ఈ మస్తిష్కార్ధ గోళాలలో ఉన్నటువంటి కుహరాన్ని ఏమనాలంటే 1వ 2వ కుహరాలు లేదా కోష్టకాలు అని పిలవాలి. పార్శ్వ కుహరాలు అని కూడా అంటారు, పారాసీల్ అని కూడా అంటారు. ఇప్పుడు ద్వారాగోర్ధము, ఇది మస్తిష్కార్ధ గోళాల యొక్క వెనుక భాగంలో ఉంటుంది. మస్తిష్కార్ధ గోళాల వెనుక భాగంలో ఉంటుంది. దీని యొక్క పృష్ఠతలాన్ని ఎపితలామస్ అంటారు, ఊర్ధ్వ పర్యంకము అంటారు. ఉదరతలాన్ని ఏమంటారంటే హైపోతలామస్, అధో పర్యంకము అంటారు. పార్శ్వతలాలని ఏమంటారంటే ఆప్టిక్ తలామస్ అని పిలుస్తారు, దృక్ పర్యంకాలు అని పిలవాలి. ఇక ద్వారాగోర్ధం యొక్క ఉదర భాగాన ఒక ఓవల్ షేప్ అండాకారంలో ఒక పీనియల్ దేహం అనేది ఉంటుంది, పీనియల్ బాడీ. ద్వారాగోర్ధం యొక్క ఉదరతలాన ఉబ్బెత్తుగా ఉంటూ ఒక కాలాంచిక అనే నిర్మాణం ఉంటుంది, ఇన్ఫండిబ్యులం. ఈ యొక్క కాలాంచిక చివర హైపోఫైసిస్ అనేది ఉంటుందన్నమాట. హైపోఫైసిస్ అంటే పీయూషాగ్రంథి అన్నమాట, పీయూషాగ్రంథి, పిట్యుటరీ గ్లాండ్. ఇట్లా ముందు మెదడులో గ్రానలంబికలు, మస్తిష్కార్ధ గోళాలు, అదేవిధంగా ద్వారాగోర్ధము అనే భాగాలు ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ఉదరతలాన్ని ఉన్నటువంటి కాలాంచిక, హైపోఫైసిస్ రెండింటిని కలిపి ఏమని పిలవాలంటే పిట్యుటరీ గ్లాండ్, పీయూషాగ్రంథి, పిట్యుటరీ గ్రంథి అని పిలవాలి. ఈ యొక్క పీయూషాగ్రంథికి ముందు దృక్కు నాడులు ఎక్సాకారంలో కలుసుకుంటాయి. అంటే కుడి దృక్కు నాడి ఎడమ వైపుకి, ఎడమ దృక్కు నాడి కుడి వైపుకి పోవడం వల్ల ఒక స్వస్తిక్ గుర్తులో ఎక్సాకారంలో ఒక భాగం ఏర్పడుతుంది. దాన్ని దృష్టి స్వస్తికము, దాన్ని ఆప్టిక్ కయాస్మా అని పిలవాలన్నమాట. ద్వారాగోర్ధ యొక్క గోడ పైన రక్తకేశ నాళికల కట్ట ఉంటుంది, దాన్ని పూర్వాంత రక్త ప్లక్షం అని పిలవాలి, కొరాయిడ్ ప్లక్స్ అని పిలవాలన్నమాట, పూర్వాంత రక్త ప్లక్షం. ఈ యొక్క ద్వారాగోర్ధంలో ఉన్నటువంటి క్యావిటీ కుహరాన్ని ఏమని పిలవాలంటే డయాసీల్ అని పిలవాలి. ద్వారాగోర్ధంలో ఉన్నటువంటి కోష్టకాన్ని డయాసీల్ అనాలే. అయితే మస్తిష్కార్ధ గోళాలలో ఉన్నటువంటి పారాసీల్స్, పార్శ్వ కోష్టకాలు ఈ యొక్క డయాసీల్లోకి ఒక రంధ్రం ద్వారా తెచ్చుకుంటాయి. దాన్ని మన్రో రంధ్రం అని పిలుస్తారన్నమాట, ఫోరామిన్ ఆఫ్ మన్రో అని పిలుస్తారు. ఇక మధ్య మెదడు గురించి ఇప్పుడు. ఈ మధ్య మెదడులో మనకు కనిపించే భాగాలు ఏంటంటే దృష్టి లంబికలు అన్నమాట. రెండు దృష్టి లంబికలు ఉంటాయి, 2 ఆప్టిక్ లోబ్స్. అందుకని దీన్ని ఏమని పిలుస్తారంటే రెండు దృష్టి లంబికలు ఉన్నందుకి కార్పోరా బైజెమినా అని పిలుస్తారు. ఈ యొక్క దృష్టి లంబికల కింద 2 ఆయత నాడీ పట్టీలు ఉంటాయి, నర్వ్ బ్యాండ్స్.
లాంగిట్యూడినల్ నర్వ్ బ్యాండ్స్ 2 ఉంటాయి. వాటిని ఏమని పిలుస్తారంటే క్రూరా సెరిబ్రై అని పిలుస్తారు. ఈ యొక్క క్రూరా సెరిబ్రై అనే నాడీ పట్టీలు ద్వారాగోర్ధాన్ని మజ్జాముఖంతో కలుపుతాయి అన్నమాట. ఇక్కడ దృష్టిలంబికలలో ఏమి కుహరం అనేది ఉండదు. నెక్స్ట్ అంచెమెదడు గురించి, చివరి మెదడు. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. అవేంటంటే అనుమస్తిష్కము, ఇంకోటి మజ్జాముఖము. అనుమస్తిష్కానికి ఇంకో పేరు సెరబెల్లం అని పిలుస్తారు. మజ్జాముఖానికి ఇంకో పేరు మెడుల్లా ఆబ్లంగేటా అని పిలుస్తారు. ఇట్లా అంచెమెదడులో రెండు భాగాలు ఉంటాయి, అనుమస్తిష్కము, మజ్జాముఖము, సెరబెల్లం అండ్ మెడుల్లా ఆబ్లంగేటా. అనుమస్తిష్కము ఎట్లా ఉంటుందంటే మూడు లంబికలతో ఉంటుంది అనుమస్తిష్కం, సెరబెల్లం. ఆ మూడు లంబికలలో మధ్యనున్న లంబికను ఏమని పిలుస్తారంటే వర్మిస్ అంటారు. పక్కలకు పార్శ్వాలకు ఉన్నటువంటి రెండు లంబికలను ఏమని పిలుస్తారంటే చూడికలు అని పిలుస్తారు. దాన్నే మనం ఫ్లాక్యులై అని పిలవాలన్నమాట. ఈ యొక్క అనుమస్తిష్కంలో ఎలాంటి కోష్టకం, కుహరము అనేది ఉండదు. ఇక మజ్జాముఖం, మజ్జాముఖము పరాంతాన ఉంటుంది. మజ్జాముఖం అనేది పరాంతాన ఉంటుంది. ఇది కషేరు నాడిదండంతో, వెన్నుపాముతో కలిసి ఉంటుంది. దీనిపైన కూడా ఒక రక్తప్లక్షం ఉంటుంది, దాన్ని పరాంత రక్తప్లక్షము అంటారన్నమాట. దాన్ని పోస్ట్ ప్లక్స్, పోస్ట్ కొరాయిడ్ ప్లక్స్ అని పిలవాలన్నమాట. ఫస్ట్ ద్వారాగోర్ధం పైన ఉన్నదాన్ని యాంటీరియర్ కొరాయిడ్ ప్లక్స్ అనాలి, చివరిలో ఉన్నదాన్ని పోస్టీరియర్ కొరాయిడ్ ప్లక్స్ అని పిలవాలి. అంటే రక్తకేశ నాళికల యొక్క కట్ట ఉంటుందన్నమాట మజ్జాముఖం పైన. ఈ మజ్జాముఖంలో ఉన్నటువంటి కుహరాన్ని ఏమంటారంటే ఫోర్త్ క్యావిటీ అని పిలుస్తారు. ఫోర్త్ మజ్జాముఖము, దాన్నే మెటాసీల్ అని పిలవాలన్నమాట. మెటాసీల్, దాన్ని మనం నాలుగో కోష్టకం అనాలి. అయితే మూడవ కోష్టకము అంటే ద్వారాగోర్ధంలో ఉన్నటువంటి డయాసీల్, మూడవ కోష్టకం అనేది మజ్జాముఖంలో ఉన్నటువంటి నాలుగో కోష్టకము, దాన్ని మెటాసీల్ తోటి ఒక సన్నటి ఇరుకైన నాళంతో కలుస్తుంది. దాన్ని ఏమని పిలవాలంటే ఐటర్ అని పిలవాలన్నమాట. ఐటర్, యాక్విడక్టస్ ఆఫ్ సిల్వియస్ అని పిలవాలన్నమాట. ఇట్లా మెదడు యొక్క నిర్మాణం అనేది మూడు భాగాలుగా ఉంటుంది. ముందు మెదడు, మధ్య మెదడు, అంచెమెదడు. ముందు మెదడులనేమో గ్రాణలంబికలు, మస్తిష్కార్ధ గోళాలు, ద్వారాగోర్ధం. మధ్య మెదడులనేమో దృష్టిలంబికలు ఉంటాయి. అంచెమెదడులనేమో అనుమస్తిష్కము, మజ్జాముఖం అనేటివి ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు మెదడులోని కుహరాలు, ఇందాకే మనం చెప్పుకున్నాము మెదడులోని కుహరాలు. ఈ కుహరాలని ఎట్లా పిలవాలంటే ఒక నాలుగు కుహరాలు, నాలుగు కోష్టకాలు ఉంటాయి. వీటిని ఖాళీ స్థలాలని పిలవాలన్నమాట. మెదడులోని కుహరాలు అనొచ్చు, కోష్టకాలు అనొచ్చు, లేకపోతే క్యావిటీస్ అనొచ్చు అన్నమాట. మెదడులో ఉన్నటువంటి ఖాళీ స్థలాలనే క్యావిటీస్ లేదా కుహరాలు అంటారు. నాలుగు కుహరాలు ఉంటాయన్నమాట. వాటిని ఏమని పిలవాలంటే ఒకటవ కుహరం, రెండవ కుహరం, మూడవ కుహరం, నాలుగవ కుహరము. ఈ నెంబర్లు అనేటి ఫిక్స్డ్, పేర్లు కూడా ఫిక్స్డ్గా ఉంటాయి. అయితే ఒకటవ, రెండవ కుహరాలు ఎక్కడ ఉంటాయంటే మస్తిష్కార్ధ గోళాలలో, సెరెబ్రల్ హెమిస్ఫియర్స్లలో ఉంటాయి. వీటిని ఏమని పిలవాలంటే పారాసీల్స్ అని పిలవాలి, పార్శ్వకోష్టకాలని పిలవాలి, పార్శ్వకూరాలని పిలవాలి. ఇక ద్వారాగోర్ధంలో ఉన్నటువంటి కూరాన్ని మూడవ కూరం, మూడవ కోష్టకం అని పిలవాలి, డయాసీల్ అని పిలవాలన్నమాట. ఈ పార్శ్వకోష్టకాలు డయాసీల్ తోటి ఒక రంధ్రం ద్వారా తెరుచుకుంటాయి, కలుపుతాయి. దాన్ని మన్రో రంధ్రం అని పిలవాలన్నమాట, ఫొరామిన్ ఆఫ్ మన్రో. అదేవిధంగా మజ్జాముఖంలో ఉన్నటువంటి కూరాన్ని ఏమనాలంటే మెటాసీల్ అని పిలవాలన్నమాట, మెటాసీల్, లేకపోతే నాలుగవ కోష్టకం అని పిలవాలి. ఇక్కడ మూడవ కోష్టకాన్ని, నాలుగవ కోష్టకాన్ని కలిపేదాన్ని ఏమని పిలవాలంటే ఒక ఇరుకు నాళము, సన్నటి నాళం అనేది ఉంటుంది. దాన్నే ఐటర్ అని పిలవాలన్నమాట, ఐటర్, లేకపోతే దాన్నే యాక్విడక్టస్ ఆఫ్ సిల్వియస్ అని పిలవాలన్నమాట. ఇట్లా మెదడులోని కుహరాలు అనేటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ మెదడు చేసే పనులు, విధులు. మెదడు ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్.
ఇక్కడ గ్రాణలంబికలనే భాగాలు వాసన కోసం ఉపయోగపడతాయి. అయితే పక్షులలో గ్రాణలంబికలు పెద్దగా డెవలప్ కాలేదు కాబట్టి వాసన శక్తి అనేది తక్కువగా ఉంటుంది పక్షులకి. అదేవిధంగా మస్తిష్కార్ధ గోళాలు అంటే సెరెబ్రల్ హెమిస్ఫియర్స్, ఇవి ఏం పనిచేస్తాయంటే పరిమాణంలో పెద్దగా ఉంటాయి. ఇవి కంట్రోలింగ్ అన్నమాట, అన్ని భాగాల యొక్క కంట్రోలింగ్ నియంత్రణ. అదేవిధంగా కదలికలు మూమెంట్స్, అదేవిధంగా ప్రవర్తన బిహేవియర్, అదేవిధంగా కోరిక డిజైర్, తెలివి అంటే ఇంటలెక్చువాలిటీ అన్నమాట, జ్ఞాపక శక్తి, అదేవిధంగా మెమరీ పవర్ అన్నమాట. ఇవన్నీ మస్తిష్కార్ధ గోళాలు చేసే పనులు. ఇక ద్వారాగోర్ధం డయాన్సెఫలాన్ చేసే పనులు మస్తిష్కార్ధ గోళాలకి నాడీ ప్రచోదనాలను చేరవేస్తాయన్నమాట. అతి చలి, అతి వేడి, అతి బాధ కలిగిస్తాయన్నమాట. అతి చలి, అతి వేడి, అతి బాధను కలిగిస్తాయి, తెలియజేస్తాయి. ఇక దృష్టిలంబికలు ఆప్టిక్ లోబ్స్, వీటి యొక్క సెన్సర్ ఏంటంటే దృష్టికి అంటే విజన్ చూడడానికి. క్రూరా సెరిబ్రే అనే నాడీ పట్టీలు ఎందుకంటే జ్ఞాన ప్రచోదనాలను నిర్వర్తిస్తాయి అన్నమాట. జ్ఞాన ప్రచోదనాలు అంటే వాసన, దృష్టి, తర్వాత స్పర్శ, తర్వాత ఇట్లాంటి రుచి జ్ఞాన ప్రచోదనాలని తెలియజేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అనుమస్తిష్కం, అనుమస్తిష్కం ఏంటంటే ఇది నియంత్రిత కదలికలను సమన్వయపరుస్తుంది అన్నమాట. నియంత్రిత కదలికలు అంటే వాలంటరీ మూమెంట్స్ అన్నమాట. ఇంకేంటి, దాంతో బాడీని ఎప్పుడు సమతాస్థితిలో కాపాడుతుంది అంటే ఈక్విలిబ్రియం, మెయింటెనెన్స్ది ఈక్విలిబ్రియం అన్నమాట, బాడీ ఈక్విలిబ్రియం. ఇక మజ్జాముఖం ఎందుకంటే మెడుల్లో ఆబ్లంగేట్ చేసే పని ఏంటంటే అనియంత్రిత క్రియలు అన్నమాట. అనియంత్రిత క్రియలు అంటే ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నమాట, గుండె కొట్టుకోవడము, ఊపిరితిత్తులు, కిడ్నీలు, జీర్ణాశయం, ఇట్లాంటి సంకోచ వ్యాకోచాలు అనియంత్రిత చర్యలకు ఉపయోగపడుతుంది అన్నమాట మజ్జాముఖం. ఇట్లా ఇవి మెదడు చేసే విధులు. గ్రాణలంబికలు వాసన, మస్తిష్కార్ధ గోళాలు, తెలివితేటలు, ద్వారాగోర్ధం, అతి వేడి, అతి చలి, అతి బాధ, దృష్టిలంబికలు, దృష్టి, క్రూర సెరిబ్రేత్, నాడీ ప్రచోదనాలను నిర్వర్తించడం, అనుమస్తిష్కం ఒక ఈక్విలిబ్రియం, మజ్జాముఖం ఇన్వాలంటరీ రియాక్షన్స్ యాక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థలు మెదడు గురించి చదివాము. ఇప్పుడు రెండవ పార్ట్ కషేరు నాడిదండం, స్పైనల్ కార్డ్ అన్నమాట. స్పైనల్ కార్డ్ దాన్నే మనం వెన్ను పాము అని పిలుస్తాం అన్నమాట. ఈ స్పైనల్ కార్డ్ని కప్పి రెండు పొరలు ఉంటాయి, మెనింజెస్, పరాశిక, మృద్వి అన్నమాట, అంటే పయామీటర్ అండ్ జ్యూరామీటర్. ఇక్కడ ఈ నాడి దండం కషేరు నాడి దండం మూడు చోట్లలో ఉబ్బి ఉంటుంది, గ్రీవ భాగంలో, కటి భాగంలో, త్రిక భాగంలో కొంచెం ఉబ్బి ఉంటుంది. ఆ ఉబ్బిన భాగాలలో నాడులు ఒక ప్లెక్సస్ లాగా ఏర్పడతాయి అన్నమాట. ఉబ్బిన చోటల్లో ఒక జత ప్లెక్సీని ఏర్పాటు చేస్తాయి, ప్లక్షాలను ఏర్పాటు చేస్తాయి, వాటి నుంచి నాడులు బయలుదేరి వివిధ శరీర భాగాలకు చేరుతాయి అన్నమాట. ఇక కటి త్రిక భాగాలలో ఉబ్బిన తలాలలో ఒక డైమండ్ ఆకార గుంత ఏర్పడుతుంది, దాన్ని సైనస్ రాంబాయిడాలిస్ అని పిలుస్తారనమాట, సైనస్ రాంబాయిడాలిస్ అని పిలుస్తారనమాట. ఇట్లా ఇది కషేరు నాడిదండం అనేది ఒక కోపద, ఈ యొక్క సైనస్ రాంబాయిడాలిస్ అనేది కొవ్వు పదార్థంతో నిండి ఉంటుంది అన్నమాట. మనం దీని యొక్క అడ్డుకోతను చూస్తే బయటి వైపు అంతా తెలుపు పదార్థం, లోపల వైపు అంతా బూడిద పదార్థం. బూడిద పదార్థం హెచ్చాకారం లేదా సీతాకోచిలుక ఆకారం, దీనికి సెంట్రల్ కెనాల్, కేంద్ర కుల్య, తర్వాత పృష్ఠమూలం, ఉదర మూలము, పృష్ఠ ప్యూనిక్యులస్, ఉదర ప్యూనిక్యులస్, పార్ష ప్యూనిక్యులస్ ఇట్లా ఉంటాయి. వాటి నుంచి పృష్ఠ మూల ఉదర భాగాల నుంచి కషేరు నాడులు బయటికి ప్రయాణిస్తాయి అన్నమాట. అది కషేరు నాడి దండం గురించి. ఇక పరిధీయ నాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో రెండు భాగాలు చేయొచ్చు. మెదడు నుంచి పోయే బయలుదేరే కపాల నాడులు, తర్వాత కషేరు నాడి దండం నుంచి బయలుదేరే కషేరు నాడులు అన్నమాట. క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్. ఇక
కపాల నాడుల గురించి చదువుదాం. కపాల నాడు క్రేనియల్ నర్వ్స్, వీటి ఎక్కడ ఉద్భవిస్తాయి అంటే మెదడు నుంచి ఏర్పడి శరీర భాగాలకు ప్రయాణం చేస్తాయి. ఇక్కడ పావురంలో 12 జతల కపాల నాడులు ఉంటాయన్నమాట. ఫస్ట్ వీటి నెంబర్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది, మారదు. 1వ కపాల నాడి, 2వ కపాల నాడి, 3వ కపాల నాడి, వాటి పేర్లు మారవు. ఆ నెంబర్కి ఆ పేరు ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. 1వ జత కపాల నాడుల పేర్లు గ్రాణ నాడులు అన్నమాట. గ్రాణ స్మెల్లింగ్ అంటే గ్రాణ లంబికల నుంచి బయలుదేరుతాయి అన్నమాట. ఒక జత ఉంటాయి గ్రాణ లంబికల నుంచి బయలుదేరుతాయి. ఇవి ముక్కులో ఉన్నటువంటి నాసికా గుళికలను చేరుతాయి. ఇవి వాసనకు సంబంధించినవి అన్నమాట, జ్ఞాన నాడులు, శరీర సంబంధ జ్ఞాన నాడులు. నెక్స్ట్ దృష్టి నాడులు, ఇవి మెదడులో ఉన్నటువంటి దృష్టి స్వస్తికం నుండి బయలుదేరుతున్నాయి అన్నమాట. దృష్టి స్వస్తికం ఎక్సాకారంలో ఉన్నటువంటి దృష్టి స్వస్తికం నుంచి బయలుదేరుతాయి. ఇవి మధ్య దృష్టి స్వస్తికం అంటే మధ్య మెదడు అన్నమాట. ఈ యొక్క మధ్య మెదడు యొక్క ఉదరతలం నుండి బయలుదేరి ఎక్కడికి ప్రయాణిస్తాయి అంటే కంటిలో ఉన్నటువంటి కోటరాలకి, నేత్ర కోటరాలకు బయలుదేరుతాయి. ఇవి చూపుకు సంబంధించినటువంటి జ్ఞాన నాడులు అన్నమాట, దృష్టికి సంబంధించినటువంటి. ఇక నేత్రియ చాలక నాడులు, ఇవి జత ఉంటాయి. ఇవి దృష్టి తోవల వెనుక ఉంటాయన్నమాట. అంటే దృష్టి తోవలంటే క్రూర సెరిబ్రే వెనుక అన్నమాట. ఇవి నేత్ర కోటరాల నుంచి నేత్ర కోటరాలకు చేరుతాయి. ఇవి శరీర సంబంధమైనటువంటి చాలక నాడులు అన్నమాట. నేత్రియ పేర్లోనే ఉంది, నేత్రియ చాలక నాడులు అన్నమాట. మోటార్ చాలక నాడులు అంటే వీటికి చాలక స్వభావం ఉంటుందన్నమాట. నెక్స్ట్ది ఇక్కడ కపాల నాడుల డయాగ్రామ్ చూస్తే మెదడు నుంచి ఈ బయలుదేరే కపాల నాడుల యొక్క పార్శ్వ దృశ్యం. 1వ కపాల నాడి గ్రాణ నాడి, 2వ కపాల నాడి దృక్ నాడి, 3వ కపాల నాడి నేత్రియ చాలక నాడి, 4వ కపాల నాడి ఢమరుకాకార నాడి, 5వ కపాల నాడి త్రిధార నాడి, 6వ కపాల నాడి అబ్డ్యూసెన్స్ నాడి, 7వ కపాల నాడి ఆస్య నాడి, 8వ కపాల నాడి శ్రవణ నాడి, 9వ కపాల నాడి జీవగ్రసని నాడి, 10వ కపాల నాడి వాగస నాడి, 11వ కపాల నాడి అనుబంధ నాడి, అనుబంధ నాడి. తర్వాత 12వ కపాల నాడి జివ్వ హదో నాడి. ఈ యొక్క 12 జతల కపాల నాడి ఇటు రెండు వైపులు అన్నమాట, అటు ఒకటి ఇటు ఒకటి, అంటే ప్రతి నాడి జతగా ఉంటాయి అన్నమాట. ఇవి మెదడు భాగాల నుంచి ఏర్పడి శరీర భాగాలకి వెళ్తాయన్నమాట. అట్లా కొన్నేమో జ్ఞాన సంబంధమైనవి, కొన్నేమో చాలక సంబంధమైనటువంటి ఉంటాయి. ఇది కపాల నాడులు తెలిపే పటం అన్నమాట. మెదడు, మరి మెదడు నుంచి బయలుదేరే కపాల నాడులు పార్శ్వ దృశ్యం అన్నమాట. పక్కల నుంచి చూస్తే, మెదడు సైడ్ నుంచి చూస్తే ఇట్లా నాడులు కనబడతాయి మనకి. ఇక ఒక్కొక్క నాడి గురించి, ఇందాక మనం గ్రాణ నాడులు, తర్వాత ఇందాక చెప్పుకున్నటువంటి నాడులు, గ్రాణ నాడులు, దృష్టి నాడులు, నేత్రియ చాలక నాడులు, ఇప్పుడు 4వ కపాల నాడి పేరు ఢమరుకాకార నాడి, ప్యాథటిక్ నర్వ్స్ అని పిలుస్తారు. ఇవి దృష్టి లంబికల నుంచి బయలుదేరుతాయి. బయలుదేరి అనుమస్తిష్క మజ్జల నుండి ఇది కోటరాలకి, నేత్ర కోటరాలకు బయలుదేరుతాయి అన్నమాట. ఇందులో రెండుటి గుణం ఉంది, చాలక గుణము, జ్ఞాన పోగులు రెండు ఉంటాయన్నమాట ఈ నాడులల్లో. 5వ కపాల నాడి పేరు త్రిధార నాడులు అన్నమాట. త్రిధార నాడులు అంటే ఒక్కొక్కటి మళ్ళా మూడు శాఖలు అవుతుంది. త్రిధార నాడులు, ఇది పెద్దగా ఉండే నాడి. ఇది మజ్జాముఖం నుండి ఏర్పడుతుంది. ఇది దృష్టి లంబిక కిందిగా ప్రయాణించి ఒక నాడీ సంధి, గస్సేరియన్ నాడీ సంధితోటి కలిసి ఒక్కొక్కటి మూడు శాఖలుగా చీలుతుంది. ఒక్కొక్క శాఖలో చాలక జ్ఞాన పోగులు రెండు మిక్సింగ్ ఉంటాయన్నమాట. కాబట్టి త్రిధార నాడి అనేది మిశ్రమ నాడికి సంబంధించినటువంటిది అన్నమాట. ఈ మూడు శాఖలలో ఒకటి నేత్ర నాడి, అంటే కపాలం యొక్క గచ్చు భాగము, కపాలంలో ఉన్నటువంటి కోటర భాగాలకు వెళ్తుంది, పై భాగానికి వెళ్తుంది. ఇది ఒక రంధ్రం ద్వారా నాసికా గుళికను చేరుతుంది అన్నమాట నేత్ర నాడి. జంబికా నాడి, ఇదేంటంటే తలలో ఉన్నటువంటి కోటరాలను చేరుతుంది, జంబికలోకి ప్రయాణిస్తుంది. జంబిక అంటే దవడలు అన్నమాట. హను నాడి అంటే
మూడు నాడులల్లో అంటే నేత్రనాడి కంటే జంబికా నాడి కంటే పొడవుగా ఉంటుంది. ఇది మూడు నాడులల్లో పెద్దది. కోటరాని చేరిన తర్వాత ఇది మళ్ళీ రెండు శాఖలు అవుతుంది. ఒక షాక్ ఏమో శంఖఖండరానికి టెంపోరల్ మజిల్కి, రెండవది ఏంటంటే హనువు కిందికి అనమాట. హనువు అంటే కింది దవడ. అట్లా ఇట్లా ఇది చేరుతుంది అన్నమాట త్రిధార నాడులు మరి దాని యొక్క శాఖలు. నెక్స్ట్ అబ్డూసెన్స్ నాడి, ఆరో కపాల నాడి పేరు అబ్డూసెన్స్ నాడి. ఇది పొట్టిగా ఉంటుంది, చిన్న నాడి. ఇది మజ్జాముఖం యొక్క ఉదరతలం నుండి ఏర్పడి పుర్రె ద్వారా బయటకు వచ్చి పుర్రెలో ఉన్నటువంటి క్వార్టరానికి వెళ్తుంది అన్నమాట. ఇది ఒక శరీర సంబంధమైనటువంటి నాడి. ఏడో కపాల నాడి పేరు ఆస్య నాడి, ఫేసియల్ నర్వ్. ఇది మజ్జాముఖం పార్శ్వంగా ఏర్పడుతుంది, వెనుకవైపు ప్రయాణించి రెండు శాఖలుగా చీల్తుంది, చీలి తల ఆధారానికి చేరుతుంది. ఇది మిశ్రమ నాడి, అంటే ఇందులో జ్ఞాన పోగులు చాలక పోగులు అనేవి రెండు ఉంటాయి. శ్రవణ నాడి, ఇది ఆశ నాడి కంటే పెద్దదిగా ఉంటుంది, ఎనిమిదవ కపాల నాడి. ఇది వెనుక నుండి ఏర్పడి చెవి ప్రాంతానికి వెళ్తుంది, శ్రవణం అంటే చెవి. తర్వాత శరీర సంబంధమైనటువంటి జ్ఞాన నాడి, అంటే వినడానికి సంబంధించినటువంటిది. జివ్వ గ్రసన్ నాడి, ఇది పదవ కపాల నాడికి శ్రవణ నాడికి అంటే ఎనిమిదవ కపాల నాడి, పదికి ఎనిమిదవ కపాల నాడులకు దగ్గరగా ఉంటుంది. మజ్జాముఖం నుండి ఏర్పడుతుంది, నాలుక మరియు పుర్రె ఆధారానికి చేరుతుంది. ఇది ఒక మిశ్రమ నాడి అన్నమాట, అంటే దీంట్లో జ్ఞాన చాలక తంతువులు ఉంటాయి. పదో కపాల నాడి వాగస నాడి. ఇది పదో కపాల నాడి అనేది వాగస నాడి, చాలా పెద్దదిగా ఉంటుంది అన్నమాట, పెద్దదిగా ఉంటుంది. పొడవైన కపాల నాడి ఏది అంటే వాగస నాడి అన్నమాట. అట్లా ఈ వాగస నాడి అనేది తొమ్మిదవ నాడికి దగ్గరగా ఉంటుంది, నిటారుగా ఉంటుంది, మెడ పక్క నుంచి నిటారుగా ప్రయాణిస్తుంది. శరీర కూరాన్ని చేరుతుంది, మన పొట్టలో ఉన్నటువంటి భాగాలన్నిటి చేరుతుంది అన్నమాట. ఇది అనేక శాఖలుగా చీలిపోయి వాయునాళము, ఊపిరితిత్తులు, గుండె, జీర్ణాశయము, అంతర్జఠరము ఈ భాగాలన్నిటికీ చేరుతుంది అన్నమాట. పక్షులలో ఆహారాన్ని సపరేట్గా నూరి భాగము, విసిరే భాగము, అంతర్జఠరము, గిజ్జర్డ్ అనేది ఉంటుంది, దానికి కూడా వాగస నాడి, దాన్నే వాతుల జఠర నాడి అని పిలవాలి. దీంట్లో జ్ఞాన చాలక నాడీ పోగులు అనేటివి ఉంటాయన్నమాట. ఇది అత్యంత పొడవైన పెద్ద కపాల నాడి అన్నమాట, పన్నెండింటిలో కూడా. నెక్స్ట్ ఈ పదకొండవ కపాల నాడి పేరు నాడీదండ అనుబంధ నాడి అన్నమాట, అనుబంధ నాడి. ఇది పదవ నాడి దగ్గరలో ఉంటుంది, నాడీదండం పక్క నుంచి ఇది వేర్ల వలె వెళ్ళి మహావివరం, అంటే పుర్రెకి లాస్ట్కున్న రంధ్రాన్ని మహావివరం, ఫొరామిన్ ఆఫ్ మ్యాగ్నా అని పిలుస్తారు. ఆ మహావివరం ద్వారా ఎట్లా అంటే బయటికి వచ్చి పదవ నాడితో కలిసి జీవగ్రసన్ నాడి ద్వారా ప్రయాణించి మెడకండ్రాలకి వెళ్తుంది అన్నమాట. ఇది ఒక చాలక నాడి. ఇక లాస్ట్ది జివ్వ హదో నాడి, అంటే నాలుక కింది భాగం అన్నమాట. జివ్వ హదో నాడి అంటే ఇది మజ్జాముఖం యొక్క ఉదర మధ్య భాగం నుండి ఏర్పడుతుంది, పుర్రెకి ఒక రంధ్రం ద్వారా వెలుపలికి వచ్చి ఇది మెడకండ్రాలకు చేరుతుంది. ఇది చాలక నాడి అన్నమాట. ఇట్లా పావురంలో 12 జతల కపాల నాడులు ఉంటాయి అన్నమాట, క్రేనియల్ నర్వ్స్. పరిధీయ నాడి వ్యవస్థ అనేది రెండు భాగాలు, కపాల నాడులు, కషేర్ నాడులు. కపాల నాడులు 12 జతలు అన్నమాట, అంటే గ్రాణ నాడుల కాంచి 12వ జత పేరింది అదో జివ్వ నాడుల వరకు. మొత్తం తలకి ఇరువైపు, మెదడుకి ఇరువైపులు అన్నమాట, జత రెండు ఉంటాయన్నమాట. నెక్స్ట్ కషేర్ నాడులు పావురంలో 38 జతల కషేర్ నాడులు ఉంటాయి. ఇది కషేర్ నాడి దండం అనేది కషేర్ నాడి దండం నుంచి బయలుదేరుతాయి, చర్మానికి, మొండానికి, మెడకు, వివిధ అవయవాల కండరాలకు చేరుతాయి అన్నమాట. ప్రతి కషేర్ నాడి కూడా వెన్నుపూసకి మధ్యన, కషేర్కానికి మధ్యలో అంతర్ కషేర్ చక్రిక అనేది ఒకటి ఉంటుంది, ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ నుంచి వెలుపలికి వస్తుంది అన్నమాట.
ప్రతి కశేరునాడిలో కూడా రెండు మూలాలు రూట్స్ ఉంటాయి. ఒకటి జ్ఞాన సంబంధమైన పృష్ఠ మూలము, రెండోది ఏంటంటే చాలక సంబంధమైనటువంటి ఉదర మూలం అన్నమాట. ఈ పృష్ఠ మూలం పైనుంచి పైన కశేరునాడి సంధి అనేది ఉంటుంది. ఈ రెండు కలిసి ఈ పృష్ఠ మూలం ఉదర మూలం కలిసి కశేరునాడి ఏర్పడుతుంది అన్నమాట. ఈ కశేరునాడులు బయటకు వచ్చి ఒక్కో దగ్గర వలలాగా ఏర్పడతాయి. అట్లా నాలుగు చోట్ల ఏర్పడతాయి. బాహుప్లక్షము, కటిప్లక్షము, త్రికప్లక్షము, పొడెంటల్ ప్లక్షం అని ఉంటాయన్నమాట. ఈ బాహుప్లక్షం నుంచి ఏర్పడే కశేరునాడులు రెక్కలకును వక్ష కండరాలు చెస్ట్ కండరాలకు బయలుదేరుతాయి. కటివక్ష నాడులు అంటే, కటి అంటే నడుము దగ్గరి భాగము, ఇక్కడ ఏర్పడేటువంటి నాడులు కాల్లో ఉన్నటువంటి తొడకండరాలకు వెళ్తాయి. త్రికప్లక్ష నాడులు అంటే ఇక్కడ ఉన్నటువంటి నాడులు కాళ్ళల్లోకి వెళ్తాయి అన్నమాట. అంటే ఇక్కడ బహిర్జంగిక, అంతర్జంగిక, ప్రపాదాస్తులు ఇట్లా ఉంటాయి. ఇక ప్లక్ష పూడెంటల్ నాడులు అని ఉంటాయి. ఇవి తోక భాగానికి ఈ సమాచారాన్ని తీసుకురావడం, తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట కశేరునాడులు. ఇక లాస్ట్కి మూడవది స్వయం చోదిత నాడీ వ్యవస్థ, అటానమస్ నర్వస్ సిస్టము. అంటే శరీరంలో ఈ మెదడుతో ప్రమేయం లేకుండా కూడా కొన్ని కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. మెదడు వెన్నుపాముతో పని లేకుండా అట్లాంటి నాడీ వ్యవస్థను స్వయం చోదిత నాడీ వ్యవస్థ, అంటే కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క ప్రమేయం లేకుండా జరిగే నాడీ వ్యవస్థను స్వయం చోదిత అటానమస్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇక్కడ ఇది రెండు భాగాలు అన్నమాట, సహానుభూత నాడీ వ్యవస్థ, సహసానుభూత నాడీ వ్యవస్థ. అక్కడ ఉన్నటువంటి నాడులను నర్వస్ని అని పిలుస్తారంటే సహానుభూత నాడులు, సహసానుభూత నాడులు అని పిలుస్తారన్నమాట. అట్లాగే దీంట్లో సహానుభూత నాడీ సంధులు, సహసానుభూత నాడీ సంధులు అనేటివి ఉంటాయన్నమాట. ఇక్కడ మూడు నాలుగు కశేరుకాల మధ్యలో, నాలుగు ఐదు కశేరుకాల మధ్యలో, తర్వాత 5-6 కశేరుకాల మధ్యల నుంచి ఉదర నాడులు అనేటివి బయలుదేరుతాయి. అవి సహానుభూత నాడి దండాలు మరియు సహానుభూత నాడి సంధి యొక్క శాఖలు కలిసి ఒక సీలియాక్ ప్లక్షం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ వాగస నాడి అనేది కూడా క్రియాత్మకంగా స్వయంచోదిత నాడీ వ్యవస్థ లాగానే పనిచేస్తుంది. ఇక సహానుభూత నాడులు మూత్రజనన భాగాలకి, శ్వాస భాగాలకి, ప్రసరణ భాగాలకి చేరుతాయి అన్నమాట. అదేవిధంగా సహసానుభూత నాడీ సంధులు, నాడులు అనేటివి ఉంటాయి. అయితే ఇక్కడ ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తాయి అన్నమాట. సహానుభూత నాడులేమో సింపతిన్ అనే పదార్థాన్ని రిలీజ్ చేస్తే, సహసానుభూత నాడులేమో ఎస్టైల్ కోలిన్ అనే పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. సింపతిన్ అనేది చర్య యొక్క వేగాన్ని ఎక్కువ చేస్తుంది, అదే ఎస్టైల్ కోలిన్ అనేది చర్య యొక్క వేగాన్ని తగ్గిస్తుంది అన్నమాట. అంటే ఈ రెండు కలిసి మనకు యాక్సలరేటరీ సిస్టమ్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ విధంగా పావురంలో నాడీ వ్యవస్థ అనేది ఈ విధంగా ఉంటుంది. పావురం యొక్క నాడీ వ్యవస్థ, పావురం నాడీ వ్యవస్థ, పీజియన్ నర్వస్ సిస్టమ్. మళ్ళీ ఒకసారి దీన్ని బ్రీఫ్గా చెప్పుకుందాం, రివిజన్ చేద్దాము. పావురం యొక్క నాడీ వ్యవస్థ, తర్వాత పావురం యొక్క నాడీ వ్యవస్థ అనేది మూడు భాగాలుగా ఉంటుందన్నమాట. పావురం యొక్క నాడీ వ్యవస్థ అనేది మూడు భాగాలుగా ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు నాడిదండం అనేటి, కశేరు నాడిదండం అనేటి ఉంటాయి, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. పరిధీయ నాడీ వ్యవస్థలో కపాల నాడులు, కశేరు నాడులు ఉంటాయి, అంటే క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్. స్వయంచోదిత నాడీ వ్యవస్థలో సహానుభూత నాడీ వ్యవస్థ, సహసానుభూత నాడీ వ్యవస్థ అనేటి ఉంటాయి. సింపథెటిక్ నర్వస్ సిస్టము, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మెదడు గురించి అవుతాం. మెదడు పుర్రెలో ఉంటుంది, క్రేనియంలో, కపాలంలో. దీని చుట్టూ రెండు రక్షక పొరలు ఉంటాయి, మెనింజెస్. బయట సైడ్ ఉన్నదాన్ని పరాశిక పయామేటర్ అంటారు, లోపల సైడ్ ఉన్నదాన్ని మృద్వి డ్యూరామేటర్ అని పిలుస్తారన్నమాట. ఈ యొక్క ఈ మెదడుని
వెన్నుపాముని కప్పి మెనింజెస్ అనేటి ఉంటాయి. ఇవి బయట నుంచి వచ్చే అఖాతాల నుండి, రాపిడ్ నుండి, ఘర్షణ నుండి కాపాడుతాయంటాయి అన్నమాట, షాక్స్ నుండి. మెదడు మూడు భాగాలుగా ఉంటుంది, ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు, అంచె మెదడు. దాన్ని ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్, పూర్వగోర్ధం, మధ్యగోర్ధం, పశ్చిమ గోర్ధం. ముందు మెదడులో మూడు భాగాలు ఉంటాయి, ఆల్ఫాక్టరీ లోబ్స్, సెరెబ్రల్ హెమిస్ఫియర్స్ అండ్ డయాన్సెఫలాన్, గ్రాణలంబికలు, మస్తిష్కార్ధ గోళాలు, ద్వారాగోర్ధం అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మెదడు యొక్క పృష్ఠ దృశ్యము, ఉదర దృశ్యము, పార్శ్వ దృశ్యము, సమాయత దృశ్యం అని ఉంటాయి. దీంట్లో అన్ని రకాల మెదడు యొక్క భాగాలను మనము ఇక్కడ పరిశీలించవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పార్శ్వ దృశ్యంలో 12 జతల కపాల నాడుల పేర్లను కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఏ కపాల నాడు ఎక్కడ బయలుదేరుతుంది, ఏ భాగానికి వెళ్తుంది అనేది కూడా ఈ డయాగ్రామ్లో మనము చూడవచ్చు. గ్రాణలంబికలు అంటే ఇవి చాలా శంకు ఆకారాలు ఉంటాయి, రెడిమెంట్ అన్నమాట, చిన్న అంటే క్షీణించి ఉంటాయి, వాసన గ్రహించడం. మస్తిష్కార్ధ గోళాలు అంటే పెద్దగా ఉంటాయి, గ్రాణలంబికలు వెనుక ఉంటాయి. వీటికి ఉదర పార్శ్వ గోడలు మందంగా ఉంటాయి, కార్పోరస్ట్రయేటా. రెండు కార్పోరస్ట్రయేటాలను కలుపుతూ యాంటీరియర్ కనెక్టింగ్ అనేది ఉంటుంది, పూర్వాంత సముదాయకము. మస్తిష్కార్ధ గోళాల పైకప్పు నియోపాలియం అని పిలుస్తారు. వీటిలో ఉన్న కూరాన్ని ఒకటి రెండు కూరాలు, లేదా పార్శ్వకోష్టకాలు, లేదా పార్శ్వకూరాలు, లేకపోతే పారాసీల్స్ అని పిలవాలన్నమాట. ఇవి నెక్స్ట్ ఉన్నటువంటి ద్వారాగోర్ధంలో ఉన్నటువంటి కుహరం డయాసీల్ తోటి ఎట్లా కలుస్తుంది అంటే ఫొరామిన్ ఆఫ్ మన్రో తోటి కలుస్తుంది. ఇక ద్వారాగోర్ధం ఎట్లా ఉన్న మస్తిష్కార్ధ గోళాల వెనుక ఉంటుంది. దీని యొక్క పై భాగాన్నేమో ఊర్ధ్వపర్యంకం ఎపితలామస్ అంటారు, ఉదర భాగాన్నేమో అధోపర్యంకం హైపోతలామస్ అంటారు, పార్శ్వ భాగాలనేమో దృక్పర్యంకాలు ఆప్టిక్ తలామస్ అంటారు అన్నమాట. ద్వారాగోర్ధం యొక్క ఉదరతలాన అండాకారంలో ఒక పీనియల్ దేహం అనేది ఉంటుంది. ఇంకేంటంటే ఒక కాలాంచిక కూడా ఉంటుంది, ఇన్ఫండిబులం అంటారు. కాలాంచిక చివరన హైపోఫైసిస్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ హైపోఫైసిస్ను కాలాంచికను కలిపి మనం పిట్యుటరీ గ్లాండ్, పీయూష గ్రంథి అని పిలవాలి. దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇది అన్ని రకాల ప్రేరక హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. పీయూష గ్రంథి ముందట ఒక ఎక్సాకారంలో స్వస్తికం గుర్తులో ఒక నర్వ్స్, ఆప్టిక్ నర్వ్స్ కలవడం వల్ల అట్లా ఏర్పడే దృష్టి స్వస్తికము, లేకపోతే ఆప్టిక్ కయాస్మా అని పిలుస్తారన్నమాట. ఈ యొక్క ఇక్కడ ఒక పూర్వాంత రక్త ప్లక్స్, యాంటీరియర్ కొరాయిడ్ ప్లక్స్ అనేది ఉంటుంది, అనేక రక్తకేష్ నాళికల యొక్క కట్ట అన్నమాట. మధ్య మెదడులో దృష్టిలంబికలు రెండు ఉంటాయి, కార్పోర బైజమినా అంటారు. ఈ వీటి కింద రెండు ఆయతనాడి పట్టీలు ఉంటాయి, లాంగిట్యూడినల్ నర్వ్ బ్యాండ్స్, క్రూరా సెరిబ్రి అంటారు. ద్వారాగోర్ధాన్ని మజ్జాముఖాన్ని కలిపేటి క్రూరా సెరిబ్రైలు అన్నమాట. అంచమెదడు అంటే రెండు భాగాలు, అనుమస్తిష్కం, మజ్జాముఖం, సెరబెల్లం మరియు మెడుల్లా అబ్లంగేట. అనుమస్తిష్కంలో మూడు లంబికలు ఉంటాయి, మధ్యనున్న లంబికను వర్మిస్ అంటారు, సైడ్లకు ఉన్న లంబికల్ని చూడికలు లేకపోతే ప్లాక్యులై అని పిలుస్తారన్నమాట. మజ్జాముఖం అంటే లాస్ట్ కుండే త్రిభుజాకార భాగము, ఇది కషీర్ నాడి దండంతో కలిసి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కుహరాన్ని ఏమంటారంటే మెటాసీల్ అంటారు అన్నమాట. మెటాసీల్ దాన్ని నాలుగో కోష్టకం అంటారు. ఇక్కడ ఉన్నటువంటి రక్తకేష్ నాళికల కట్టని ఏమంటారంటే దీనిపైన పరాంత రక్త ప్లక్షం, పోస్టీరియర్ కొరాయిడ్ ప్లక్స్ అని పిలవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి కుహరాలు, కోష్టకాలు, నాలుగు కుహరాలు, ఒకటి రెండు మూడు నాలుగు ఉంటాయి, కోష్టకాలు సీల్స్ అని పిలుస్తారనమాట. ఒకటి రెండు దాన్ని ఏమంటారంటే మస్తిష్కార్ధ గోళాలలో ఉంటాయి, పార్శ్వకూరాలు పారాసీల్ అంటారు. మూడో కూరాన్ని ద్వారాగోర్ధంలో ఉంటే డయాసీల్ అంటారు. ఈ యొక్క పార్శ్వకూరాలు డయాసీల్తో ఎట్లా కలిసి ఉంటాయి, మన్రో రంధ్రంతో కలిసి ఉంటాయి, ఫొరామిన్ ఆఫ్ మన్రో. నాలుగో కూరాన్ని మజ్జాముఖంలో ఉంటుంది, మెటాసీల్ అంటారు. తర్వాత మూడో కూరాన్ని నాలుగో కూరాన్ని కలిపేదాన్ని సన్నని ఇరుకైన నాళాన్ని ఐటర్ లేకపోతే ఆక్విడక్టస్ ఆఫ్ సిల్వియస్ అంటారు. ఇక పనులు ఏంటంటే గ్రాణలంబికలేం వాసన, మస్తిష్కార్ధ గోళాలేమో తెలివితేటలు, కోరిక, ప్రవర్తన, కదలికలు, జ్ఞాపక శక్తి. ద్వారాగోర్ధం ఏంటంటే చలి, వేడి, బాధ తెలుసుకోవడానికి. దృష్టిలంబికలు ఏంటంటే దృష్టి, విజన్ అనమాట. క్రూర సెరిబ్రి అంటే జ్ఞాన ప్రచోదనాలను నిర్వర్తించడం. అనుమస్తిష్కం ఏంటంటే ఒక సమతా స్థితి బాడీకి. మజ్జాముఖం ఏంటంటే ఇన్వాల్ అంటారు,
యాక్షన్స్ అన్నమాట, అనియంత్రిత క్రియలు అంటే ప్రమేయం లేకుండా కొట్టుకోవచ్చు జరిగేటి, గుండె కొట్టుకోవడం లాంటివి. కశేర్ నాడదండం ఏంటంటే దీనికి వరాశిక పరాశిక మృద్ధితో కప్పబడి ఉంటుంది, కొన్ని భాగాలలో ఉబ్బి ఉంటుంది, గ్రీవ కటిత్రిక భాగాలలో ఉబ్బి ఉంటుంది. ప్లెక్సీ అంటారు, అటు నుంచి వచ్చే నాడులు భాగాలకు పోతుంటాయి, శరీర భాగాలకు పోతుంటాయి. కటిత్రిక భాగాలలో ఉబ్బిన తలాల్లో ఒక గుంట ఉంటుంది, డైమండ్ ఆకారం ఉంది, దాన్ని సైనస్ రాంబాయిడాలిస్ అని పిలవాలన్నమాట. ఇది కొవ్వు పదార్థంతో నిండి ఉంటుంది. ఇంకేంటంటే పరిధీయ నాడీ వ్యవస్థలు ఏంటంటే కపాల నాడులు, కశేర్ నాడులు. కపాల నాడులు ఏమో 12 జతలు, కశేర్ నాడులు ఏమో 38 జతలు అన్నమాట. 12 జతల పేర్లు ఏంటంటే గ్రాణ నాడులు, దృష్టి నాడులు, నేత్రియ చాలక నాడులు, అదేవిధంగా ఢమరుకాకార పాతిక నరువు, త్రిధార నాడి, తర్వాత త్రిధార నాడిలో మళ్ళీ 3 శాఖలు, నేత్రనాడి, జంబిక నాడి, హనునాడి అన్నమాట. అదేవిధంగా అబ్డూసెన్స్ నాడి, ఆస్యనాడి, శ్రవణ నాడి, అధోజీవగ్రస నాడి, వాగస నాడి, అదేవిధంగా ఇంకేంటంటే అనుబంధ నాడి, తర్వాత అధోజివ్వ నాడి, జివ్వ అధో నాడి అనేది, ఇట్లా 12 జతల కపాల నాడులు ఉంటాయి. కశేర్ నాడులో 38 జతలు ఉంటాయి. ఇక్కడ కశేరు నాడిదండం యొక్క పృష్ట మూలం ఉదర మూలం నుంచి బయలుదేరతాయి, జ్ఞాన సంబంధం చాలక సంబంధంగా ఉంటాయి. అక్కడక్కడ ఉబ్బిన భాగాలలో చాలా కశేరు నాడులు కలిసి వలలాగా కట్టలాగా ఏర్పడతాయి. బాహుప్లక్షం, కటిప్లక్షం, త్రికప్లక్షం, పుడెంటల్ ప్లక్షం. బాహుప్లక్షం ఏమో చెస్ట్ కండరాలకి, రెక్కలకి, కటిప్లక్ష నాడులేమో తొడ కండరాలకి, త్రికప్లక్ష నాడులేమో కాళ్ళకి, వక్ష పుడెంటల్ నాడులేమో తోక భాగానికి అన్నమాట. తర్వాత స్వయంచ్యోతి నాడి వ్యవస్థ అంటే సహానుభూత, సహసానుభూత అంటే నాడులు ఉంటాయి, నాడి సంధులు ఉంటాయి. ఇట్లా సహానుభూత నాడి సంధి శాఖ, సహానుభూత నాడి దండాలు కలిసి ఒక సీలియాక్ ప్లక్షం అనేది ఏర్పడుతుంది. వాగస్ నాడి కూడా స్వయంచ్యోతి నాడి వ్యవస్థ లాగానే పనిచేస్తుంది. ఇక్కడ సహానుభూత నాడులు అనేటి కొన్ని వ్యవస్థలకి, యూరినో జెనైటల్ సిస్టానికి, రెస్పిరేటరీ సిస్టానికి, సర్క్యులేటరీ సిస్టమ్ భాగాలకు అన్నిటికీ దీని యొక్క శాఖలు, సహానుభూత శాఖలు పనిచేస్తాయి, చేరతాయి. అదే సహసానుభూత శాఖలు కూడా దాని పక్కనే ఉంటాయి. ఒకటేమో సహానుభూత నాడులో సింపతిని పదార్థాన్ని రిలీజ్ చేస్తే, సహసానుభూత ఎస్టైల్ కోలిన్ రిలీజ్ చేస్తే, సింపతినేమో చర్యను ఎక్కువ చేస్తే, ఎస్టైల్ కోలినేమో చర్యను తక్కువ చేస్తే, ఒకటి ఎక్కువ పెంచడం ఒకటి తగ్గించడం వల్ల శరీర రియాక్షన్స్, బాడీ రియాక్షన్స్ అన్నీ ఒక యాక్సిలరేటరీ సిస్టమ్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ విధంగా పావురం యొక్క నాడీ వ్యవస్థ లేదా పక్షుల యొక్క నాడీ వ్యవస్థ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది 12 మార్క్స్కి ఇంపార్టెంట్. పీజియన్ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ అన్నమాట. పీజియన్ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ 3 భాగాలు, కేంద్ర, పరిధీయ, స్వయంచోయిత. కేంద్రలో మెదడు వెన్నుపాము, పరిధీయలో కపాల నాడులు, కశేరు నాడులు, స్వయంచోదితలో సహానుభూత, సహసానుభూత. ఈ విధంగా అన్నీ అంటే సకశీర్కాలు అంటే చేపలు కావచ్చు, ఉభయచరాలు కావచ్చు, పక్షులు, క్షీరదాలు ఏదైనా కావచ్చు, నాడీ వ్యవస్థ అనేది ఈ విధంగా 3 భాగాలుగా ఉంటుంది. థ్యాంక్ యూ.